కేవలను దేశంలో అత్యుత్తమ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం ఈ సంకల్ప పత్రాన్ని రూపొందించినట్లు కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రకటించారు. అత్యంత వైవిధ్యత కలిగిన చేవెళ్ల నియోజకవర్గంలో 29 లక్షల మంది విభిన్న కులాలు, మతాలు, భాషా భేదాలు కలిగిన వారు ఉన్నారని ఆయన చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు, గ్రామీణ పట్టణ ప్రాంతాలకు అనుగుణంగా తన సంకల్ప పత్రాన్ని రూపొందించినట్లు కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఎంపీగా ఈ ప్రాంతానికి విద్య, వైద్యంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. కేంద్ర నిధులతో విద్య, వైద్యం కల్పించడంతో పాటు ప్రైవేట్ స్కూలు, ఆసుపత్రుల విషయంలో నియంత్రణ చర్యలు చేపడతానన్నారు. గోవా తరహాలో కమ్యూనిటీ స్కూల్స్ తీసుకొచ్చి అధిక ఫీజుల భారం లేకుండా చేస్తానని కొండా విశ్వేశ్వరరెడ్డి భరోసా ఇచ్చారు. చేవెళ్ల ప్రాంత యువతను వేధిస్తున్న అతి ప్రధాన సమస్య నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తానన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నది, అక్కడ ధనవంతులు కూడా పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్ కి నడిపిస్తారు. అండ్ ఆ స్కూల్ నడిపించేది సర్పంచ్ తో సహా ఆ గ్రామస్తులే ఆ స్కూల్ నడిపిస్తారు. ఇలా గవర్నమెంట్ పేరు పెట్టుకుంటే లేదు, ఇలా కరప్షన్ ఉండదు. స్కూల్లో టీచర్ అటెండెన్స్ ఉంటుంది, స్కూల్లో బాత్రూమ్ శుభ్రంగా ఉంటుంది. మీరు కావాలంటే అందరు జర్నలిస్ట్ నేను గోవా కూడా తీసుకోవాలంటే అరేంజ్మెంట్ చేస్తాను. అట్లనే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఇక్కడ ఉన్నట్టు ప్రైవేట్ హాస్పిటల్స్ తో సమానంగా నడుస్తున్నాయి. అది నేను కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొని ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. సాగునీరు, ఇది ఎత్తైన ప్రాంతం, ఇది చాలా ఎత్తైన ప్రాంతం. ఇక్కడ సాగునీరు తెస్తందుకు చాలా ఇబ్బందులు, తెస్తందుకు ఎంతో ఖర్చులైతే ప్రాణహిత చేవల్ని తీసేసింది. కానీ ఆ ప్రాణహిత చేవలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం, అది అసాధ్యమైన ప్రాజెక్ట్, దాన్ని తీసేసి ఇంతకుముందున్న ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డితో తీసుకొస్తామన్నాం. అది కూడా కాళేశ్వరం నెంబర్ 2, ఎందుకంటే అది తుమ్మడాటి నుంచి నీరు తీసుకొస్తాం, కిందికి పోయి మేడిగడ్డ నుంచి తీసుకొస్తాం.